ఇప్పుడే బిజినెస్ పందులది అయిపోయింది ఇంకేంది నక్కల పట్టేది కొండల కాడ నక్కల పట్టేది కొండల కాడ సరిపోతారైతిద్దరు సరిపోతారిద్దరు పోండి లాస్ అయిపోతే నా నెత్తిని కొడతారు వచ్చి 150,000కి ఇనోసారి రాధిక అగర్బత్తి అమ్ముతాం మేం పత్తి రాధిక అగర్బత్తి అమ్ముతాం మేం పత్తి మీకు పోతుంది మత్తి ఏందన్న పేరు అది కరెక్ట్ మీది ఏయ్ నార్మలే మూగద గుడ్డి కుంటిదని చెప్తావా నేను కంపెనీ కాల అన్నానా లేదా నీక క్లోతింగ్ అండ్ రాధిక పత్తింగ్ అని ఊదుబత్తి అని ఊదుబత్తి गम्मन सूप ఇప్పుడు వేరాల ఇంటి వేన కూడా అత్తే తింటావరు ఏదైనా కనబడతాయి నేను తినలేదురా దాని తాకన కూడా లేదు నిన్ను నేను నీ గురించి బాగా తెలుసే ఎంచుకోమేనా ఎంచుకుంటే ఎంచుకో నువ్వే పాముకొనిటావు నేను పాముకొనేదట్టైతే ఈ వాడికి అయిపో అయిపోయి అయిపోయినే కదా ఆల్్రెడీ అయిపోయినాయింది కొంచెం ఉంది మిను ఆదరంగా మింగుతే కొంచెం గా ఇంకేం ఉంటాయి అన్నప్పా నేను ఒకరి ముట్టను నా మెంటాలిటీ అది కాదు నా మెంటాలిటీ అది కాదు नी मेटालिटी अंत तिंट अंत त्वर ला तीन लेना स्पून तो सह हेल्ली लपल के पुटना फोन वे नी वेमी एवर एवरो कंपनी वाले नाकस लोन वे लोन दे आदोने आदोने यापने ना से आदोने इम्मा business but this is business yo ra mana em business pettadanta mannaku pandalu deppe jodu atlu untai mannaku pandalu deppe jodu atlu untai ayya manni pandalu je bale aaya amogam ante adi click ayindi le gaani nu sarigga concentrate cheyali kaitadu lele unle nu ottas paluktanava papaki anduka baba business le digallani plan esindemo దిగుని లేని నేను వద్దన్న నాకైతే నచ్చలే ఇప్పుడే బిజినెస్ పందులది అయిపోయింది ఇంకేంది నక్కల పట్టేది కొండల కాడ నక్కల పట్టేది కొండల కాడ సరిపోతారైతిద్దరు ఆ సరిపోతారిద్దరు పోండి నేను నక్కల పట్టే పోతావు నువ్వు అవి ఇవి ఉంటా చూసినావా అడివి పందులు కొండల్లో నాకేం బట్టి నాకేం కావాలి ఏవలే గాని నువ్వు చెప్పు పెద్దరికంగా పెట్టేదే వద్దా ఏం బిజినెస్ ఏందో బిజినెస్ పెట్టేదే వద్దా అదేందో చెప్పు మిషనరీ కుట్టు మిషన్ ఒకటే రెండరా కుట్టు మిషనా దూదియా దూది మిషన్ ఇంకోటి అది అగరబత్తుల ఊదిగడ్డీలు దూది ఊదిగడ్డీలు అంట అమ్మా ఆ దూది ఆ అగరబత్తిలు బాబా బాబా బాయే మే బిజినెస్ ఎన్నుకుందప్పై పాపా మాకు అర్థమే కాదు అన్నిటికే ఆ నార్మల్ యమ్మ సాల్గానే బోవెట్టినావు గాని బిజినెస్ అన్ని ఎడ్యుకేటెడ్ అన్నది మళ్ళ ఎడ్యుకేటెడ్ అమ్మ ఏంది తెలుదు నీకు తెలుసని పందల బిజినెస్ పెట్టమంటే కాదు నీకు కాదు నీ ఓటో క్లాస్ లో ప్రైస్ ఉంది ఇప్పటికి ఇచ్చిండేది అవన్నీ ఎందుకు లేపా పురాణము చెట్ల స్కూల్ వాళ్ళు మెడ పట్టి నూకినారు కాబట్టి ఆడికి రెండు మూడు స్కూల్ మారింది ఏంది పెట్టేది బో పెట్టినవే పందుల బిజినెస్ పెట్టినావు చూడు ఇప్పుడు దూది అంట దూది నువ్వు కానీ పెడతావు చూడు అదే పందుల బిజినెస్ ఒక్క అవకాశం నీకు
ఏనాడే లోన్ తీసుకున్నా లోన్ తీసుకున్నా కాబట్టి ఇంకా ఏం మాట్లాడేకలేదు ఇది ఒక అవకాశం అప్పుడే మళ్ళీ అన్నీ మీరు మీరే ఫిక్స్ అయిపోయి మీరు మీరే మాట్లాడుకొని మీరు మీరే మీటింగ్లు వేసుకొని మీరే అన్ని రహస్యాలన్నీ మాట్లాడుకొని బిజినెస్ కన్ఫామ్ అయినప్పుడు మళ్ళీ నాకెందుకు చెప్పినట్లు ఏదో తేడాగా ఉందంటేనా నీదే మెయిన్ కాబట్టి నీకు చెప్తాను మళ్ళా మధ్యలోకి లాగుతున్నారా ఒకటో తారీఖు వస్తే ఎవడు కట్టేది లెక్క ఈఎంఐ ఎవరు కడతారు మీరు బిజినెస్ చేసుకొని మీరు కడతారు నిమ్మ చూడు మా నన్ను ఇద్దరులో నేను చెప్పలేదా ఏమని మా లోన్ ఓకే అయిందంటే సంతోషం అప్ప అని అవును నీ లోన్ లో శాంక్షన్ అయితే నాకేం సంతోషం నా లోన్ నువ్వేం సంతోషం నేనేం పడాలా నీకేం చెప్పాలా నేను ఇద్దరు విన్నానికి ఆనందంగా మళ్ళీ ఇంకేంది నీ సెల్లు మనం ఒత్తుతా అంటే అదేందో అదేదో ఆదోని యాప ఆదోని యాప్ అనేది ఒకటి ఉంది ఆ యాప్లో డబ్బులు వస్తాయంటే మనిషి వచ్చేదేం లేదు వెరిఫికేషన్ లేదు డైరెక్ట్ లోన్ అమౌంట్ 10 నిమిషాల్లో అయిపోతుందంటే ఏ ఈ తిక్క ఇవన్నీ నమ్మేదట్టు లేవులే అని చెప్పి ఒకసారి ట్రైల్ వేద్దాం నా పొద్దుపోకే కదా నీకు అడగలేదా మా అమ్మ పాస్బుక్ బ్యాంక్ బుక్ అని బ్యాంక్ బుక్ అంటే అవ తెచ్చిచ్చా అవబ్ ఇచ్చా బ్యాంక్ బుక్ అంటే అవ తెచ్చిచ్చా అవబ్ ఇచ్చా పాన్ కార్డు ఎంట్రీ చేసి నా పాస్బుక్ నాది ఆధార్ కార్డు నావి పాన్ కార్డులు ఎందుకు ఇస్తావు నావి పాన్ కార్డులు ఎందుకు ఇస్తావు ఏ లోన్ ఎట్లా వస్తుంది ఏంది వస్తుంది లోన్ మీరు 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 చూసుకోవాలా మీరు మేము పెట్టుకోండి వాళ్ళు ఫోన్ ఇప్పుడు మీ ఆధార్ కార్డు మీ పాస్బుక్ లో నిమ్మంటే నాకు ఇస్తారా తీసుకో తీసుకో అంత అయిపోయినాక అంత అయిపోయినాక ఏమైపోయింది నా దాంట్లో ఎంత గెలికినారు కదా యాప్ నీ దాంట్లో నెట్ ఫాస్ట్గా వస్తుంది అని చెప్పి నీ నా దాంట్లో నీ నా నెట్ పని చేయాలి నీ దాంట్లో యాప్ ఎక్కిస్తే దాంట్లో ఎవరిది అని చూస్తే ఆ ఫోన్ నెంబర్ లింక్ ఎవరిది అని చెప్తే నీదే కాబట్టి నీ బ్యాంక్ అకౌంట్ ఏమి చెక్కులు ఇదేమో పంపిండే ఫోటోలు పంపించినాను ఇంకా నీది ఇది పాన్ కార్డు ఎంటర్ చేయమంటారు ఎంటర్ చేసినాను పెడతానే వెంటనే 5 నిమిషాలు ఫోన్ వచ్చా ఇప్పుడు ఎవరు అబ్బా అని అంటే మా అమ్మగారు అండి చెప్పండి అదంటే ఇట్లా లోన్ అప్లై చేసింది అమ్మ అంటే మీ అంటే అవునంటే ఏదైనా చేసినావా అమ్మలాగా మా అమ్మగారే అండి ఏంటి అంటే కుటుంబిషన్ దొక్కుంటుందంట అని చెప్పిన నేను నువ్వు నేను నువ్వు నేను కుటుంబిషన్ నేనే దొక్కుంటా అది ఎందుకు చెప్తున్నావు నువ్వు మూగది నత్తిది కుంటిది గుడ్డిది అని చెప్పులే చెప్పు మూగది అని ఎట్లా చెప్పినావు నువ్వు మాట్లాడించాదు కదా చెప్తా నువ్వు పండుకున్నావు మా కంపెనీ కంపెనీ కావాలంటే ఏపడే అంటివి కావాలంటే ఏపడే అంటివి నోర్మూలే మూగద గుడ్డిది కుంటిది అనుమూలే మూగద గుడ్డిది కుంటిది అని చెప్పావా లేదా నీకు నీ బుద్ధి లేకుంటే ఆ బాబు బుద్ధి లేదా ఆ బాబే ఐడియా ఇచ్చింది దాడ నేను ఖతం నేను తడబడతా అండి ఏం చెప్పాలని మూగిదని చెప్పాడేనే ఒప్పుకుంటాడు ఏమన్నా లేపింటి నేను కంపెనీ కావాలంటే ఇమ్మయా ఎయిర్టెల్ కావాలో అనుకుందేమో ఇద్దరికి ఏం తింటున్నారు మీరిద్దరు ఏం తింటున్నారు వద్దు నేనైతే ఊతప్ప తిన్నా గడ్డి తింటున్నారా ఏమన్నా గడ్డి నా దాంట్లో లోన్ ఎట్లా పెడతావులే నువ్వు వాడోళ్ళు ఇచ్చేకి వెరిఫికేషన్ రారంట సార్ బ్యాంక్ అకౌంట్ ఇండండి నాది ఎంటర్ చేస్తాంటే ఆ బాబులే నీది చేస్తాంట నేను నీకు నేను చూడు నీ గురించి ఆలోచించి నేను నీది ఎంటర్ చేస్తా అంటే ఆయమ్మ డబ్బులు పడితే ఇస్తుందిలే అంటే వద్దొద్దు అని లేట్ ప్రాసెస్ అవుతుంది మళ్ళా ఆయమ్మని అడిగేది ఎంతసేపు అవుతుంది ఆయమ్మ ఒప్పుకోకపోతే మనం ఇరకపోయి ముంచెయ్యి ఆయమ్మని ఇరికిచ్చేయి ఆయమ్మని ఇది చేస్తాము తిక్కమొగం దాన్ని ఎరిమొగం దాన్ని అట్లా చేద్దామని చెప్పి చెప్పిన మహాతల్లి మహాతల్లి ఏంది మీ పేరు మీద భూమి ఉంది కొద్దిగా నాకు ఎట్లా లేదు ఒకవేళ ఏదైనా బిజినెస్ ఫ్లాప్ అయిందని అనుకో నీ భూమి పట్టపోతారు కాబట్టి తెలియదుగా నేను ఇంకా నీరు ఇచ్చిన అమ్మ గదే నా బుజ్జి గదే ఓ అబ్బో తెలియదా సొమ్ము అన్నట్లుంది ఎవరబ్బ సొమ్ము అన్నట్లుంది నార్మలే ఆ పాపకి నీకు ఇద్దరికి వాంచి కొడతా ఇప్పుడే డబ్బులు అకౌంట్ లో వేస్తే ఎట్లా
లోన్ ఎవరు కడతారులే నెల నెల తొక్కలు అవుతుంది తొక్క తొక్కలు అవుతుంది బిజినెస్ అది చెడు మాట్లాడు చెడు మాట్లాడుతుందిలే వ్యాపారం పెట్టేది దూది దూదిది ఊదిగడ్డలు ఏందిరా ఇది నువ్వు ఊదిగడ్డలు చేసుకుంటూ కూర్చా దూది ఎక్కుతా కూర్చుంటుంది అమ్మ నువ్వు పూజే కదా దూది ఎక్కుతా కూర్చుంటుంది అమ్మ నువ్వు పూజ చేస్తే ఊదిగడ్డలు గురించి అర్థమవుతుంది ఎంత మంది పూజలు ఎన్ని ఊదిగడ్డలు ఎవరు చేయాలో వాళ్ళు చేస్తారు కానీ మీకేందొస్తుందిరా తొక్కాలో నా పౌడర్ వేసి కట్టిపుల్లలు మన చిట్టాడు బడేంటి దారిలో కట్టిపుల్లలు ఏరుకొని రావడము అవి పెట్టడం ఆ కట్టిపుల్లలు పెడతారా యావి ఎరకచ్చి కట్టిపుల్లలు పెడతారా దేవుడికి నీ ఫ్రెండ్స్ వాళ్ళ తెలిసిన వాళ్ళని చెప్పి కూలీకి పెడతాము రోజు నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయి రోజు 4 రూపాయలు 60 రూపాయలు నా ఫ్రెండ్స్ కి నాకి ఏం కర్మలే 40 రూపాయలు 30 రూపాయలు కూలీ ఇస్తాను నా ఫ్రెండ్స్ కి నాకి నాకి ఏం కర్మలే 100 చుట్టినారు అనుకో నీటి పెట్టినారు అనుకో 10 రూపాయలు ఇవ్వచ్చు ఇప్పుడు నేను చెప్తాడు వాళ్ళు 1.5 లక్ష ఫస్ట్ లక్ష ఇస్తా అన్నారు లేదు మా అమ్మ మూగది మూగద మూగోలో డిసేబిలిటీ ఏమైనా ఉంటే ఏమైనా ఇస్తారా అంటే 50,000 ఎక్కువ ఇస్తాం సార్ వాళ్ళ మిందనే చెప్పేది 50,000 ఇచ్చిరా ఇప్పుడు నేను ఆడైతే మిషన్లు కొంటాను వాళ్ళకి అప్లై చేసినప్పుడు ఇంకోటి ఉంది కాళ్ళు సొట్టలు పోయినాయి చేతులకు పని చేయడం లేదు కళ్ళు కనబడడం అంటే దానికి గవర్నమెంట్ 50% సబ్సిడీ కింద తీసేస్తారు అన్నారు అది కూడా చెప్పినారా అది మన మిషనరీ వచ్చేదానికి అప్లై చేసి అది కూడా అయింది సో ఆడ 50% అది కూడా అయిందా చెకింగ్ వస్తారని చెప్పినా ఇప్పుడు ఎట్లా ఒక 500 రాడ్ తీసుకొని కాలు ఇరగొట్టండి ఇద్దరు కలిసి చెప్పేది నోళ్ళకి మాటలు రాకోకుండా ఏమన్నా చేయండి అవన్నీ ఆల్రెడీ డాక్టర్ అడితే అదే మిషన్ కరెంట్ షాక్ ఇచ్చేది ఇస్తే రోజు చెప్పు 3 గంటల సేపు కాళ్ళు చేతులు పని చేయకుండా వెనక్కి తిరుగుతాయి నరాలు కట్ అయిపోయింది నా కొడుక ఎంత కూర్చున్నావు లేకపోతా ఆ పాపకు కూడా పీకుతాయి ఇప్పుడు 4 గేట్లు ఆ పాప నిడిచి పెడతాను అనుకున్నావా చెప్పేది లే నోరు ముయ్యలే ఏందిలే నువ్వు చెప్పేది ఉండు ఒక్క నిమిషం నేను నువ్వు ఏం చెప్తావులే ఇప్పుడు ఏందిలే నువ్వు చెప్పేది నువ్వు ఏందిలే నువ్వు చెప్పేది నువ్వు చెప్తాడు నీకేం పని ఏమి ఉండదు పని లేకపోతే లే నన్ను వికలాంగులాగా చేసేసి అన్నీ చెప్పినారు నేను మూగదాన్ని వీళ్ళు మాట్లాడాలని చెప్పి సబ్సిడీ మనకు వస్తుందని వస్తుందని అట్లా చచ్చిపోయిందండి నా పేరు మీద ఏమన్నా పెట్టి చంపేసి నీకంత వాల్యూ లేదు సార్ అర్థమైందా వాల్యూ లేని 2.5 లక్షలు తీసుకుంటే ఇప్పుడు పెంచుతువే చెప్పినది 1.5 లక్ష తీసుకున్నావా ఇప్పుడు ఏం పెద్ద పని ఉండదు కట్టిపుల్లలు ఏరుకొస్తావు నువ్వేమి కట్టిపుల్లలు ఏరుకొచ్చి పెడితే దేవుడు చెప్పులతో కొడతారు ఏరుకొచ్చి అంటే అట్లా కాదు కట్లు ఏరుకొచ్చి దాన్ని మిషన్లే పెడితే పుల్లల కింద డివైడ్ అయితాయి అవి ఏరుకొని రావడము పౌడర్ వస్తుంది అది పెట్టి ఊదుగడ్డలు చేయడం ఊదుగడ్డలు పుల్లలు సపరేట్ వస్తాయి ఏమే సుగిలి మగమోడా మీ ఇద్దరికి ప్లాన్ లేదు ఏమీ లేదు మీకు తొక్క బిజినెస్ చేస్తారా రాధికా దర్బార్ బత్తి అని ఇద్దరు జోడు మీయ బ్రెస్ట్ మీయ రాధికా దర్బార్ బత్తి రాధికా పెట్టుకో ఆ పేరు పెట్టుకోవాలా అంటే నీ పేరు పెట్టుకో రాధికా దర్బార్ బత్తి మహాతల్లి ఐడియాలు ఇచ్చింది నేను చెప్పేది నేను ఏదో బిజినెస్ రాధికా 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 గర్భత్తి మేము అమ్ముతాం పత్తి రాధికా గర్భత్తి మేము అమ్ముతాం పత్తి అర్థమైందా అది మన స్లోగన్ బాగుంది అది ఆటోలో పెట్టుకొని సైకిల్ మీద పెట్టుకొని నడుచుకుంటూ పోతాడు ఒకటి ఒకటి కూడా కొనేవాళ్ళు రారు మీ మగానికి నీకుంది కదా సర్కిల్ ఉదిగండి నా ఫ్రెండ్స్ అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి పూజ చేయరా పూజ చేస్తారు పూజలు ఉదిగడ్డలు అవసరం లేదా మీ ఉదిగడ్డలు ఎందుకు తీసుకుంటారు వాళ్ళు ఏమి అంగడిలో మొత్తం అంతా చూడు నేను పోయి చెప్తా తొక్క నా కొడుక్కి ఆ పాపకి బుర్ర లేదు చూడు షిఫ్టింగ్ కూడా పెట్టిన చూడుతో షిఫ్టింగ్ కూడా ఇద్దరికి పనులు పెట్టిన ఎందుకంటే ఒకరు పెడితే బాగుండదు ఒక రోజు ఒకరు కొట్టు మిషన్ తొక్కితే ఒకరు ఊదిగడ్డలు వేస్తారు ఒక రోజు ఊదిగడ్డలు వేస్తే కొట్టు మిషన్ ఒక రోజు అంటే మళ్ళీ 24 గంటలు అనుకునేరు పొద్దున 6 గంటలకు లేచిన 5 గంటలకు లేచి రెడీ అయిపోయి పూజ చేసుకుని 6 గంటలకు తొక్కుతాంటే కొట్టు మిషన్ రాత్రి 9 గంటలకి బ్రేక్ ఉంటుంది మధ్యలో ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న చేసుకుని 6 గంటలకి తొక్కుతాంటే కొట్టు మిషన్
రాత్రి 9 గంటలకి బ్రేక్ ఉంటుంది, మధ్యలో 10 నిమిషాలు ఇస్తాను అనుకో, బొంతిలో బొంచేసి మళ్ళీ రాత్రి తింటానే కుటుంబిషన్ నుంచి ఉదిగడ్డలు షిఫ్ట్. ఓనర్ ప్రొప్రైటర్ నాకిచ్చేకి నా పేరు వాడుకొని నా డబ్బులు తీసుకొని నాకు కుటుంబిషన్ అంట. రాధికా గర్భవతి లాస్ అయిపోతే నా నెత్తిని కొడతారు, వచ్చి 150,000కి. ఇను ఒకసారి రాధికా అగర్బత్తి అమ్ముతాం మేము పత్తి, మీకు పోతుంది మత్తి. ఒకసారి రాధికా అగర్బత్తి అమ్ముతాం మేము పత్తి, మీకు పోతుంది మత్తి. ఏంటన్న పేరు? అది కరెక్టే మీది బిజినెస్. పైన రాధికా తీసేసి ఆ పాప పేరు పెట్టు. ఎద్దొద్దు, ఏముంటుంది చూడు. రాధికా అగర్బత్తి ఏమే, మేము అమ్ముతాం పత్తి, జనాలకు పోతుంది మతి. అంటే మన మన బిజినెస్ చూసి మతి పోతుంది అమ్మ. ఆ రేంజ్ టర్న్ ఓవర్ చేయాలన్న టైటిల్ బాగుంది. లే చెయ్యంట, కాల్ చేసుకుంటా, చెయ్యని మాట్లాడినంత ఏం లేదు పట్టుకున్నావు. చెయ్యి, నువ్వు నేనేమన్నావు, నువ్వు కొట్టినప్పుడు ఇట్లా అంట పైకి అంతే. అట్లాను అర్థమైందే, వస్తుంది రాన్లే రాన్లే ఏంది రాన్లే, నా పేరు ఎందుకు ఉపయోగించుకున్నారులే? ఎవరు? నేను స్వామిని అడిగితే పేరు ఎవరి మీద పొలం బాగుందంటే రాని అక్షరం మీద బాగుందన్నారు. నీకే రా ఎవరు ఉన్నారు, నువ్వే ఉన్నావు. నీకే నీకు కొవ్వ ఎందుకు నెగిటివ్ మాట్లాడదు కానీ 20 ఇప్పుడు 10 కదా డబ్బులు ఇచ్చేవాను, 20 రోజుల్లోని 20,000 కట్టాలి, 20,000 కట్టేవాను, తర్వాత 1,00,000 ఇచ్చేవాను. సలహాలు ఇచ్చూరే, ఏమో ఎమ్మట నా పేరు మీద బ్యాంక్ లో అకౌంట్ పెట్టినట్లు డిపాజిట్ చేసినట్లు చెప్తాను, 1,00,000 ఇచ్చేయమను, 4 నెలలు కట్టమను, 6 నెలలు కట్టమను అని. ఈఎంఐ 20 కడతా, మా బిజినెస్ మేము చేసుకుంటాం, నీకు పూజ ఉదగడ్లు కొన్ని ఇస్తా. ఎవరు కాలలే కొనకచ్చుకోలేనా, నేను ఏమన్నా అడక తిన్నదాన్ని. రోజు నీకు ఇంత దూది ఇస్తా, నేలకు అదే దిండులేకి దూది సరిపోతుంది. ఏమి ఇంకో సంవత్సరం కష్టపడితే బెడ్ అవుతుంది. బట్టలు చీరలు అన్నీ చింపి అందులో పెట్టి అమ్ముతుంది. అన్నీ అమ్ముతాలేమ్మా, దీనిలో అమ్ముతాను, డోర్ మ్యాట్స్ అమ్మని. అవేంటివో ఆడబొమ్మలు చేసుకుని అమ్ముతా, దూదులు పెట్టి అవి కూడా చేస్తాలే నేను. నా గిన్నెట్ల బిజినెస్లు అడ్డతిడ్డ బిజినెస్లు చెప్పినావంటే నువ్వు అడ్డంగా పోతావు. నేను అడ్డంగా తొక్కేస్తా నా కొడుకు. నీకు లోన్ వద్దా? లోన్ తీసుకునే అవే మిషన్లు, 50% సబ్సిడీ వస్తుంది దానికి. మూగదని చెప్పి మాట్లాడతాలే. ఎవరితో పోయి మాట్లాడతా? శిక్ష పడతాను. 8 ఏళ్ళు శిక్ష పడతాను. మీకేం వచ్చిపోతుంది, మీకేం వచ్చిపోతుంది, నన్ను ఎందుకు ఇచ్చినారు ఇద్దరు? నీకు బుద్ధి లేకుండా దానికి లేదా, దానికి బుద్ధి లేకుంటే నీకు బుద్ధి లేదా? మనము బిజినెస్ మ్యాన్, బిజినెస్ వర్క్ కావాల, ఫ్యామిలీ కావాలని లేదా నీకు? ఒకటి ఒక్కటన్నా మంచి బిజినెస్ రాదా మీ మగాళ్ళకి? ఆలోచన చేసేకి మీకు యోచన ఏం చేస్తారు? అగరబత్తులు వ్యాపారం చేయాలంటే ఎంత టాలెంట్ ఉండాలా? నీకు ఉందిలే, అందుకే పందుల వ్యాపారం చెప్పింది. కర్పూరం చేసేకి వస్తుంది నీకు? ఏం నీకు వస్తుందిలే? తెల్ల సున్నం లేకి పులాలు కరిగిచ్చి ఆ తోడి అది వేసి పెట్టడం. నీ మగం లేలే, నీ మగం లే, చెత్త నా కొడుక. ఫ్రెండ్ అట్లేలే, మర్యాదలు తీద్దు. జామకాయ ఇరుగుతుంది నీకు ఇస్తే. వస్తానండి. ఎవరు వచ్చినారు? తలకాయ పగిలిపోతుంది నా కొడుక. ఇప్పుడు లేచినావంటే నాకు నా తలకాయ బాగులు కొట్టేది. ఆల్రెడీ ఇది తిన్నావు, ఇప్పుడు జామకాయలు తినాలని. ఎక్కడ పోతావులే? చెత్త చెత్త డైలాగులు కొట్టి ఎట్లా పోతావులే? నిజంగా ఎట్లా పోతావులే? నువ్వు ఎట్లా వస్తాయే?
రెండు మిషన్లు వస్తాయి దొబ్బుడు బండ్లో తెలుసు. నేను ఎత్తులు కొట్టుకో, నేను ఎత్తులు కొట్టుకో, డిప్లెక్ కొట్టు, డిప్లెక్ కొట్టు, ఆ పాపను కొండ పోయి కొట్టు. దానికి ఏడిసేసి కొడతాను ఇప్పుడు, నేను పోతాను ఆ పిల్ల దగ్గరికి. ఏం తమాషా చేస్తుందా, ఎట్లా చేస్తుందిలే బిజినెస్? లో పెద్ద చిన్న లేదా, అడిగేది లేదా, పర్మిషన్ తీసుకోవాలి లేదా, ఏంది? అంతా అయిపోయినాకనా, అంతా అయిపోయినాకనాలేట్టుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, మిషన్ల కార్డు ఇచ్చినారు, ఇంకేంది లేడు తొక్కలో చెప్పేది నాకు. నేను నన్ను ఎత్తిన ఇళ్ళని, అది నేను కట్టే, నేను ఎత్తిన ఇళ్ళని ఇప్పుడు ప్లాన్ వేసి చెప్పినారా? ఇంటి పెద్ద ఎవరుంటారు వాళ్ళే కట్టారు. ఏ జాంకాయ చేతిలో ఇడిచినాను అనుకో, మూత అట్లా పేలిపోతుంది, పేలిపోయి అట్లే రాలిపోతుంది కిందికి. నాకు ఒక రూపాయి సంబంధం లే, నా సెల్లుకి ఎవడన్నా ఫోన్ చేస్తున్నాడు అనుకో, నాకు తెలీదు అంటాను నేను. నేను పెట్టినానా, నాకేమైనా మాట్లాడట్లేదా, నాకేమైనా కళ్ళు గుడ్డా, కాళ్ళు లేవా, అన్ని మంచిగా ఉన్నాయి, పెట్టినా కొడుకుని ఆ పాపని అడుగు పోలే అని చెప్తాను నేను. ఫోన్ కూడా ఎత్తనులే నేను. రాధికా పత్యాపరి, రాధికా పత్యాపరి, పత్యాలే ఇంకోసారి రాధికా పత్తి గిత్తన్నామంటే పగల కొడతా నా కొడుక నీకు. బాగాలేదా రాధికా క్లోతింగ్ అండ్ రాధికా పత్తింగ్ అండ్ ఊది పత్తింగ్ లే మెంటల్ మెంటల్ నా కొడుక. నీకు బిజినెస్ ఒక్క చెప్తాడు పోలే చెత్త నా కొడుక. ఏమో ఆమలే కడతాది కొడితే పీసులు అవుతాయి నీకు. చూస్తారు పోలే, చూస్తారు పా, మళ్ళీ కాలితే ఎగిచ్చి కొడుతుంది నా కొడక. పెడతారంట ఏం పని పాటు లేదు, పోలే పని చేసి వచ్చు పనులు చేసే తవ్వుకోపోయేకోపో. బిజినెస్ ప్లాన్ లేస్తుంది కదా, ఇప్పుడు ఇప్పుడు చూసుకోండి, నా లోన్ పెట్టితే చూసుకోండి ఫస్ట్. నేను కడతాను, నేను కడతాను, తీసుకోని మీ దగ్గర అన్ని తీసుకొని నాకేమొచ్చింది అది. పాపం అట్లా మాస్టర్ ప్లాన్ లేసుకోండి, అన్ని అయిపోయినాక నాకు చెప్తాను. ఇద్దరు సోదే సోది చెప్తాను, ఎప్పుడు నెగిటివే లేకుంటే పాజిటివ్ మాట్లాడతారు మీకు.